గెలుపోటముల్ని ప్రభావితం చేయగలిగేటువంటి పర్సంటేజ్ మాకు వచ్చింది లాస్ట్ ట్రిప్పు అది యాభై ఏడు స్థానాల్లో అది ఆరున్నర నుంచి దాదాపు పది పన్నెండు శాతం దాకా వచ్చినటువంటి ఆ యాభై ఏడు స్థానాలు మాకు అదే అక్కడ మమ్మల్ని హుందాగా గౌరవంగా చూస్తే గనక సిద్ధం అంటూ తాజాగా చేసినటువంటి ప్రకటనతో ఆయన యాభై ఏడు ఆశిస్తున్నారు బట్ ఆరున్నర శాతం ఓట్లున్నాయని యాభై ఏడు అవతలో ఎవరు ఎందుకంటే అవతల ఉంది నలభై శాతం ఓట్లు నలభై శాతం ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఆరున్నర శాతం ఓట్లు ఉన్నటువంటి వాళ్ళకి నలభై ఇచ్చేస్తే యాభై ఏడు ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు ఏం చేసుకోవాలి అప్పుడు ఇక్కడ సహజంగా రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి చర్చ అది పవన్ కళ్యాణ్కి గౌరవనీయంగా అంటే రేపు పొద్దున ఇప్పటికే ప్యాకేజీ ఇవన్నీ ఆటోమేటిక్గా విమర్శిస్తుంటారు కాబట్టి అట్లా కాకుండా ఉండాలి అంటే కనీసం ఒక యాభై సీట్లన్నా లేకపోతే పరువు పోతుంది అనేటువంటి ఫీలింగ్ ఉంది బట్ పరువుని పక్కన పెట్టేశారు కాబట్టి పరువు గురించి ఆలోచించే ఉద్దేశం కూడా ఆయనకి లేదు ఆల్రెడీ తన అభిమానులందరూ కూడా తన వెంట ఉంటారన్నటువంటి ఫీలింగ్ ఉంది కాబట్టి ఇక ఆయన దానికి ప్రిపేర్డ్గానే ఉన్నారు అయితే తెలుగుదేశం ఎలా లెక్కేస్తుంది ఇదివరకు ఆరున్నర ఆరు శాతం వచ్చింది ఐదు పాయింట్ ఎనిమిది టోటల్గా దాదాపు ఆరు శాతం దాకా వచ్చింది వాళ్ళకి ఈ ఆరు తమకు యాడ్ అవుతుంది అన్నటువంటి కోణంలోనే వాళ్ళు మూవ్ అవుతున్నారు అయితే మ్యాక్సిమం అయితే గీతే పది శాతం ఓట్లను కౌంటేస్తున్నారు వాళ్ళు అయితే ఆరు లెక్కనే వేస్తున్నారు అంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఆరు శాతం అన్నది లెక్కేసుకుంటారు వాళ్ళు ఆటోమేటిక్గా అది పది పన్నెండు నుంచి చేస్తారు చేసి ఫైనల్గా మ్యాక్సిమం అంటే బార్గెనింగ్ గట్టిగా అది పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మండిపడితే గట్టిగా అడిగితే ఓ పాతిక దాకా రాగలుగుతారు లేదు ఏ నా ఆయన పేరేంటి మన నాదేళ్ళ మనోహర్ గారు లాంటి వాళ్ళు వెళ్ళి కూర్చుంటే నీది మేము చూసుకుంటాం లేని ఆయన చేసి ఏ పద్దెనిమిది ఇరవై దగ్గర ఆపేస్తారు ఇది ఇది జరిగితే పవన్ కళ్యాణ్కి మామూలుగానే ఉన్న కాన్సెప్ట్కి తోడు అది మరొక సమస్య అయి కూర్చుంటుంది కాబట్టి అయితే పాటికి మించి ఇవ్వడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు వాళ్ళు ఇప్పటికే పదజాలం బిగించేసేసారు జనసేనతో పొత్తు మాకు అవసరం పవన్ కళ్యాణ్ చాలా మంచి ఆయన కాబట్టి మాతో వస్తున్నారు కానీ వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టుగా ఇస్తాం ఆ కెపాసిటీ ఎంత అంటే ఇప్పుడే అది ఎలక్షన్ల ముందు దాకా సాగుతుంది ఆ సాగినటువంటి ఎలక్షన్ల ముందు దాకా సాగిస్తారా ఈ లోపే తేల్చేస్తారా అన్నటువంటిది ఇంకోటి జనసేనకి అట్లా పర్సెంటేజ్ ఎక్కువ వచ్చినటువంటి సీట్లు కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్ల అవన్నీ ఇచ్చేసేయదు తెలుగుదేశం పార్టీ కాబట్టి పార్టీకి అనేది మ్యాక్సిమం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆలోచన సరళి చూస్తే కనబడుతుంది అది కూడా చంద్రబాబు స్వయంగా డిసైడ్ అయితే మిగతా వాళ్ళ లెక్కనైతే పదిహేను నుంచి పద్దెనిమిది ఇవ్వాలన్నటువంటిది అది రాబోయేటువంటి రోజుల్లో ఈ బేరం దగ్గర ఏం జరుగుతుందో చూడాలి